ఎప్పుడు లేండి మన ఛానల్లో కొత్తగా జగనన్న అమ్మఒడి అని ఏంటని అనుకుంటున్నారా ఏమీ లేదండి అమ్మలందరూ అమ్మఒడి పడుతుందా లేదా అన్న టెన్షన్లో ఉన్నారు కదండి మా మమ్మీ కూడా అదే పనిలో ఉన్నారు తన చేసే పనిని వీడియో తీసి మీకు యూస్ అవుతుంది అన్న ఉద్దేశంతో పెట్టారండి ఈ వీడియో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సిరి వెల్కమ్ టు ఎడ్జ్ రిడాట్స్ బై సిరి అమ్మఒడి ఎవరెవరికి పడింది ఎవరెవరికి పడలేదు అన్న ఉత్సాహంతో ఉన్నారు కదండి ఈరోజే గవర్నమెంట్ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది ఆ లిస్ట్ ఎలా చూడొచ్చు అంటే ఇందులో ఎవరైతే జగనన్న అమ్మఒడికి ఎలిజిబుల్గా ఉన్నారో ఎవరైతే ఇన్ఎలిజిబుల్గా ఉన్నారో ఎవరైతే ఇన్హెల్లో ఉన్నాయో అన్న డీటెయిల్స్ మొత్తం మనకి ఇందులో దొరుకుతాయండి మనం గూగుల్లోకి వెళ్ళి జగనన్న అమ్మఒడి .ap.gov.in అని కొట్టాలండి అక్కడ మనం సెర్చ్లో సెర్చ్ చేసిన వెంటనే జగనన్న అమ్మఒడి అని మనం అది క్లిక్ చేసి లోపలికి వెళ్ళి కొంచెం కిందకి వెళ్ళాలి కొంచెం కిందకి వెళ్ళాక చూడండి అక్కడ అమ్మఒడి 2021 గైడ్ లైన్స్ క్లిక్ హియర్ అమ్మఒడి లాగిన్ మనం ఇక్కడికి వెళ్ళాలండి చూడండి అక్కడ స్టేట్స్ ఇచ్చారు శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రకాశం కర్నూలు మనది ఈస్ట్ గోదావరి కాబట్టి క్లిక్ హియర్ టు లాగిన్ దగ్గర క్లిక్ చేయాలి మీరు వెస్ట్ గోదావరి అయితే వెస్ట్ గోదావరి దగ్గర క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన వెంటనే యూజర్ నేమ్ ప్రతి స్కూల్కి ఒక యూజర్ నేమ్ ఉంటుందండి అక్కడ యూజర్ నేమ్ కింద పాస్వర్డ్ తర్వాత వెరిఫికేషన్ కోడ్ కొడితే మనకి ఓపెన్ అవుతుంది అక్కడ లాగిన్ చేసిన వెంటనే వెల్కమ్ అని ఉంటుంది ఇప్పుడు అక్కడ రిపోర్ట్స్ క్లిక్ చేస్తే కిందన ఒకటి వస్తుంది సో అది క్లిక్ చేయాలి చూడండి పీడిఎఫ్ ఓపెన్ చేసిన వెంటనే అమ్మఒడి డౌన్లోడ్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ పీడిఎఫ్ అని ఉంది అక్కడ స్టేటస్లోకి వెళ్తే మీకు ఎలిజిబుల్ కావాల్సింది ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ కావాల్సింది ఇన్ఎలిజిబుల్ లేకపోతే విత్ హెల్ప్ ఫస్ట్ మనం ఎలిజిబుల్ లిస్ట్ చూద్దాం కిందేమో వెరిఫికేషన్ కోడ్ కొట్టాలండి తర్వాత వెరిఫికేషన్ కోడ్ కొట్టిన తర్వాత గెట్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి చూడండి గెట్ డీటెయిల్స్ అనగానే కింద మనకు ఒక లిస్ట్ డౌన్లోడ్ అవుతుంది సో సెలెక్ట్ ఫోల్డర్ అన్నాక అది ఓపెన్ చేయాలండి ఆ ఫోల్డర్ను ఓపెన్ చేస్తే చూడండి మనకి చక్కగా స్టూడెంట్ నెంబర్ చైల్డ్ నేమ్ క్లాస్ జెండర్ చైల్డ్ ఆధార్ మదర్ ఆర్ గార్డెన్ నేమ్ మదర్ ఆర్ గార్డెన్ ఆధార్ నెంబర్ మదర్ ఆర్ గార్డెన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూడండి అక్కడ మొత్తం అన్నీ వచ్చాయి అదే మీరు ఇన్ఎలిజిబుల్ చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఇన్ఎలిజిబుల్ మీద క్లిక్ చేసి వెరిఫికేషన్ కోడ్ కొట్టి లాగిన్ చేయాలి సేమ్ అలాగే విత్ హెల్ప్ లిస్ట్ కావాలంటే విత్ హెల్ప్ లిస్ట్ క్లిక్ చేసి వెరిఫికేషన్ కోడ్ కొట్టి గెట్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి ఇక్కడ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళకి చాలా రీజన్స్ వల్ల అమ్మఒడి రాదండి స్టూడెంట్ రేషన్ కార్డులో ఒక నెంబర్ కాకపోయినా స్టూడెంట్ ఆధార్ కార్డు లేకపోయినా
పేరెంట్ అకౌంట్ నెంబర్ లేకపోయినా, లేకపోతే చైల్డ్ అండ్ మదర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఒకటే లేకపోయినా, కరెంట్ బిల్ ఇన్ని యూనిట్స్ కన్నా ఎక్కువ వచ్చిన మదర్ మీద 10 ఎకర్స్ డ్రై ఆర్ వెట్ ల్యాండ్ 10 ఎకర్స్ కన్నా ఎక్కువ ఉన్నా, ఇలా సర్టెన్ కొన్ని రీజన్స్ వల్ల అమ్మ ఒడి పడదు. నేను చెప్పిన వాటిలో ఏ ఒక్క రీజన్ ఉన్నా అమ్మ ఒడి పడే ఛాన్సెస్ లేవండి. ఈ విధంగా మనం అమ్మ ఒడి చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు స్టూడెంట్ వైజ్ చూసేటట్టయితే గెట్ డీటెయిల్స్లోకి వెళ్ళి క్లిక్ హియర్ అమ్మ ఒడి లాగిన్ కాకుండా కిందనున్న దాంట్లోకి లాగిన్ అయ్యి, ఇక్కడ కూడా శ్రీకాకుళం వెస్ట్ గోదావరి ఇచ్చారు, మంది ఈస్ట్ గోదావరి కాబట్టి ఈస్ట్ గోదావరి దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, స్టూడెంట్ స్టడింగ్ స్కూల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మంది ఈస్ట్ గోదావరి కదండి. తర్వాత సెలెక్ట్ టైప్, మీ దగ్గర చైల్డ్ ఆధార్ ఉంటే చైల్డ్ ఆధార్, లేకపోతే చైల్డ్ ఐడి, లేకపోతే మదర్ ఆధార్ అన్న కొట్టచ్చు. చూడండి, మా దగ్గర అయితే చైల్డ్ ఆధార్ నెంబర్ ఉందండి, సో మేము చైల్డ్ ఆధార్ నెంబర్ కొడుతున్నాము. చైల్డ్ ఆధార్ నెంబర్ టైప్ చేసిన తర్వాత అక్కడ వెరిఫికేషన్ కోడ్ కూడా టైప్ చేసి గెట్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. గెట్ డీటెయిల్స్లోకి వెళ్ళిన వెంటనే కిందని చూడండి, చూడండి మదర్ గార్డెన్ ఆధార్ నెంబర్, మదర్ ఆర్ గార్డెన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మదర్ ఆర్ గార్డెన్ ఐఎస్ఎఫ్సి కోడ్, మదర్ ఆర్ గార్డెన్ రేషన్ కార్డ్ నెంబర్, స్టేటస్ ఇక్కడ మేము టైప్ చేసిన నెంబర్ ఎలిజిబుల్ అంటండి. ముందు యూజర్ నేమ్ అది అడిగింది కాబట్టి అది స్కూల్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి స్కూల్ వాళ్ళు ఓపెన్ చేసి చేసుకోవచ్చు. లేదు మీరు ముందే చూడాలనుకుంటే మీరు ఇలా ఇండివిజువల్గా మీ దగ్గర చైల్డ్ ఆధార్ నెంబర్ ఉంటే అది, మదర్ ఆధార్ నెంబర్ ఉంటే మదర్ ఆధార్ నెంబర్, మీ దగ్గర అవైలబుల్గా ఉన్నది టైప్ చేసుకుని చూసుకోవచ్చు మీ చైల్డ్ ఎలిజిబుల్గా లేకపోతే ఇన్ఎలిజిబుల్గా అనేది. ఇంకెందుకు లేట్ అండి, మీ చైల్డ్ ఎలిజిబుల్లో ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.